అందరికీ నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ కోటీశ్వరుడు కావాలని చెప్పి మన అందరికీ ఆశ ఉంటుంది కదా సో ఈరోజు ఈ వీడియోలో కేవలం నెలకి ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెడుతూ ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకోవచ్చో క్లియర్గా తెలియజేపోతున్నా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అనుకుంటూ ఉంటారు మనం కోటీశ్వరులు కావాలంటే మన జీతం అన్నది లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఈ రకంగా వస్తుంటే మాత్రమే మనం ధనవంతులు కాగలం అనుకుంటూ ఉంటారు అది తప్పు మన జీతం అన్నది తక్కువలో తక్కువ ఇరవై వేలు పదిహేను వేలు ఈ రకంగా ఉన్నా కూడా మనకు వచ్చే జీతంలో నెల నెల ఐదు వేలు రూపాయలు సేవ్ చేసుకోగలిగితే చాలు మనం కూడా ధనవంతులు కాగలం ఈ ఐదు వేల రూపాయలని మనం ఏం చేయాలంటే ఎస్ఐపి ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతూ ఉండాలి అంటే నెల నెల ఐదు వేల రూపాయలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతూ ఉన్నా కూడా మనం ధనవంతులు కాగలం అది కూడా లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెడుతూ ఉండాలి అంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలన్నమాట చూడండి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో యాన్యువలైజ్డ్ ఎస్ఐపి రిటర్న్స్ చూసుకున్నట్లయితే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ రకంగా ఉన్నాయి బట్ మనం మంచి ఫండ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మీరు నన్ను అడగవచ్చు నా ఏజ్ అన్నది కాస్త ఎక్కువ నేను ఖచ్చితంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుబడి పెట్టాలా ఎందుకంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కాస్త రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కదా అని అడగచ్చు నేను ఏం చెప్తానంటే ఇన్ కేస్ మీ ఏజ్ అనేది చాలా తక్కువ అనుకోండి అది మేబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ అప్ టు ఫార్టీ ఆ రకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుబడి పెట్టుకోండి ఎందుకంటే ఆ చిన్న ఏజ్లో మీకు రెస్పాన్సిబిలిటీస్ అనేవి కాస్త తక్కువ ఉంటాయి మరియు మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుబడి పెట్టుకోండి బట్ మంచి ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీరు ఏ ఫండ్ పడితే ఆ ఫండ్ని సెల్ చేసుకున్నారనుకోండి లాసెస్ తప్పవు మీరు మంచి ఫండ్స్ని సెల్ చేసుకున్నట్లయితే రిస్క్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అదే మీ ఏజ్ అన్నది నలభై నుండి అరవై సంవత్సరాల మిడిల్ లో ఉన్నట్లయితే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అంటే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే కాస్త అమౌంట్ని ఈక్విటీలో కాస్త అమౌంట్ని డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు ఫండ్ మేనేజర్ వాటిల్లో కూడా రిటర్న్స్ అనేవి పర్లేదు యావరేజ్గా వస్తున్నాయి సో బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి మీ ఏజ్ అన్నది అరవై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా డెట్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంచి డెట్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ రకంగా రిటర్న్స్ వస్తున్నాయి అనమాట ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం మీరు స్క్రీన్ మీద ఒక టేబుల్ని చూడొచ్చు ఈ టేబుల్లో భాగంగా నేను కేవలం యాన్యువల్ రిటర్న్ ఫ్రమ్ ఎస్ఐపి అనేది టెన్ పర్సెంటే తీసుకున్నా అది మేబీ ఈక్విటీ కావచ్చు బ్యాలెన్స్డ్ కావచ్చు డెట్ కావచ్చు మీరు తక్కువలో తక్కువ టెన్ పర్సెంట్ వరకు రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రకంగా మీరు నెలకి ఐదు వేలు చొప్పున పది సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు టోటల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి ఆరు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో ఇక్కడ యాన్యువల్ రిటర్న్ అనేది టెన్ పర్సెంట్ కాబట్టి మీ చేతికి పది సంవత్సరాల తర్వాత టెన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ రూపీస్ వరకు చేతికి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అదే కనుక మీరు పది సంవత్సరాలు కాకుండా కంటిన్యూస్గా ఒక్కసారి కూడా విత్డ్రా చేయకుండా మీరు పదిహేను సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు టోటల్గా నైన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఈ నైన్ ల్యాక్స్ గాను మీ చేతికి వచ్చే అమౌంట్ అనేది ట్వంటీ వన్ ల్యాక్స్ ఎందుకంటే బికాస్ ఆఫ్ కాంపౌండ్ రిటర్న్ ఇక్కడ ఎస్ఐపి చేయడం వలన కాంపౌండ్ రిటర్న్ వస్తూ ఉంటుందన్నమాట అందుకని చెప్పి మీకేకంగా ఇరవై ఒక లక్షలు చేతికి రావడానికి ఛాన్స్ ఉంది అదే మీరు కంటిన్యూస్గా ఇరవై సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి మీరు టోటల్గా పెట్టుబడి పెట్టే అమౌంట్ అనేది పన్నెండు లక్షలు ఈ పన్నెండు లక్షలకు గాను మీ చేతికి వచ్చే అమౌంట్ అనేది ఇరవై సంవత్సరాల తర్వాత ఏకంగా ముప్పై ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు చూడండి థర్టీ ఎయిట్ ల్యాక్స్ అనమాట అదే కనుక మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు టోటల్గా ఎంత పెట్టుబడి పెడతారంటే పదిహేను లక్షలు మాత్రమే పెట్టుబడి పెడతారు దానికి గాను కాంపౌండ్ రిటర్న్ అవ్వడం వలన మీకు ఎంత చేతికి వస్తుందంటే ఏకంగా అరవై ఏడు లక్షలు చేతికి వస్తుంది అదే కనుక మీరు ముప్పై సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు టోటల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి ఎయిటీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఈ పద్దెనిమిది లక్షలకు గాను మీ చేతికి వచ్చే అమౌంట్ అనేది ఏకంగా వన్ పాయింట్ వన్ క్రోర్ కోటి రూపాయలు వస్తుందన్నమాట అదే కనుక మీరు కంటిన్యూస్గా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు టోటల్గా ట్వంటీ వన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు దానికి గాను మీ చేతికి వచ్చే అమౌంట్ అనేది వన్ పాయింట్ నైన్ క్రోర్ ఆల్మోస్ట్ రెండు కోట్లు మన చేతికి వస్తుంది అనమాట అదే కనుక మీరు ఒక్క రూపాయి కూడా విత్డ్రా చేయకుండా కంటిన్యూస్గా నలభై సంవత్సరాల పాటు ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ప్రతీ నెల మీ చేతికి వచ్చే అమౌంట్ అనేది త్రీ పాయింట్ టూ క్రోర్ మీరు టోటల్గా ఎంత పెట్టుబడి పెడతారండి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇరవై నాలుగు లక్షలకు గాను మీ చేతికి వచ్చే అమౌంట్ అన్నది త్రీ పాయింట్ టూ క్రోర్ అనమాట చూడండి మూడు కోట్ల రూపాయలు ఎంత కేవలం నెల నెల ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అది కూడా ఎస్ఐపి ద్వారా ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మనం ఏ మ్యూచువల్ ఫండ్ అన్నా నా చేసుకోవచ్చు ఎస్ఐపీ రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నేను యాక్సిస్ బ్లూచి ఫండ్ని సెల్ చేసుకొని నెలకి ఐదు వేల రూపాయలు ఎస్ఐపి పెట్టుకున్నాను అనుకోండి ఏమవుతుందంటే పర్టికులర్ డేట్ రోజు ఆ ఐదు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ నుండి అయ్యి డైరెక్ట్గా యాక్సిస్ బ్లూచిప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట అంటే నాకు తెలియకుండానే నా బ్యాంక్ అకౌంట్ నుండి కట్టి ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా సాలరీ అనేది టెన్త్ వస్తుంది అనుకోండి నేను లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ ఈ రకంగా పెట్టుకుంటా ఆ సమయంలో నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా కట్ అయ్యి ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటాయి అనమాట ఈ రకంగా కంటిన్యూస్గా పెట్టినట్లయితే ఒక్కసారి కూడా ఆపకుండా ఎస్ఐపిని పాజ్ చేసుకోకుండా కంటిన్యూస్గా పెట్టినట్లయితే కంటిన్యూస్గా ప్రతి నెల కట్ అయిపోతూ ఉంటాయి నాకు తెలియకుండానే నేను చాలా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటా సో ఈ రకంగా నేను కనుక నలభై సంవత్సరాల పాటు ఐదు వేల రూపాయలని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే నా చేతికి ఏకంగా త్రీ పాయింట్ టూ క్రోర్ వస్తుంది అదే కనుక నేను ఐదు వేల రూపాయలు కాకుండా ఇరవై వేలు ముప్పై వేలు చేసుకున్నాను అనుకోండి ఎంత డబ్బు వస్తుంది అండ్ ఇక్కడ రిటర్న్ అన్నది నేను కేవలం టెన్ పర్సెంట్ చెప్పా కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ రకంగా కూడా వస్తున్నాయి నా పోర్ట్ఫోలియో చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది రిటర్న్ చూడండి ఈ రకంగా మనం మంచి మ్యూచువల్ ఫండ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నట్లయితే రిటర్న్స్ వస్తాయి మంచివి సెలెక్ట్ చేసుకోకపోతే లాసెస్ కూడా రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి నేనేం చెప్తానంటే మనకి ఏ ఫండ్ మంచిది ఏ ఫండ్ మంచిది కాదు దేంట్లో పెట్టుబడి పెడితే రిటర్న్స్ వస్తాయి దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావు ఇది ఫైండ్ అవుట్ చేయడం తెలియాలి ఎలా చేయాలంటే ఖచ్చితంగా మీకు తెలియకపోతే ఇప్పుడే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్లో ఏంటంటే డెబ్బై కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి సెవెంటీ కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి అన్నమాట ప్రతి ఒక్క దాని గురించి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా ఉంది ఈ కోర్సులో భాగంగా అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఎలా పెట్టుబడి పెట్టాలి ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అసలు ఎస్ఐపీ అంటే ఏంటి ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి వేటిని సెలెక్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ రావు ఇలా ప్రతి ఒక్క దాని గురించి ప్రాక్టికల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ కోర్స్ అన్నది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉంది ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓన్లీ మ్యూచువల్ ఫండ్సే కాదు స్టాక్ మార్కెట్ గురించి స్టాక్ మార్కెట్లో భాగంగా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి మంచి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలసిస్ ఎలా చేయాలి మరియు ఇన్సూరెన్స్ అంటే ఏంటి లోన్స్ అంటే ఏంటి ఎలా తీసుకోవాలి లోన్ ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఉందన్నమాట ప్రెజెంట్ ఆఫర్ కూడా నడుస్తుంది ఎంఏఆర్ఐడిఐ ఈ కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు రెండు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుందనమాట ఈ కోడ్ని ఎక్కడ ఎంటర్ చేయాలంటే మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే సబ్స్క్రిప్షన్ సమయంలో రిఫరల్ కోడ్ ఉందా అని అడుగుతుంది అప్పుడు కనుక ఎంఏఆర్ఐడిఐ ఈ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే మీకు రెండు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఖచ్చితంగా యూస్ చేసుకోండి మనం కావాలంటే తక్కువ ప్యాకేజ్ అంటే త్రీ మంత్స్కి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఉంటుందన్నమాట అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి దానికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందు వస్తాను వృక్షాల్లో ఇట్లు మీ కౌశిక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్